పాఠశాల భవనం లేక ఆరు బయట చెట్టు కింద తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి విశాఖ జిల్లా ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ మారుమూల చివుకచింత గ్రామంలో చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో సమీప గ్రామాలకు చెందిన ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు సుమారు 50 మంది చదువుతున్నారు. అయితే ఇక్కడున్న పాఠశాల పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఇలా ఆరు బయట చెట్లు కింద విద్యను బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాలకు ఒకటే పాఠశాల కావడంతో ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి వస్తుంటారు. పాఠశాల భవనం లేక ఆరు బయట చెట్టు కింద తరగతులు నిర్వహించడం జరుగుతుంది. వర్ష వేసవి చలికాలాల్లో ఆరు బయట పాఠాలు నిర్వహించడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. చుట్టుపక్కల తుప్పలు ఉండడంతో పాములకు మరియు ఇతర కీటకాలకు కూడా పిల్లలు ఉపాధ్యాయులు నిత్యం భయపడుతూ విద్యాభ్యాసం జరపాల్సి వస్తుంది. గతంలో తాత్కాలిక భవనంలో విద్యాభ్యాసం జరుగుతూ ఉండేది. అది కాస్త పూర్తిగా శిథిలావస్థం కావడంతో కూల్చేయడం జరిగింది. కూల్చేసి 10 సంవత్సరాలైనప్పటికీ ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నేటికి ఏ అధికారి కూడా స్పందించి నూతన భవనాలు మంజూరు చేయలేదని, కావున మా పాఠశాల దుస్థితిని గుర్తించి నూతన పాఠశాల భవనంను మంజూరు చేయవలసిందిగా అధికారులను పాఠశాల ఉపాధ్యాయుడు కోరారు. ఇకపై అయినా అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని పంచాయతీ సర్పంచ్ మరియు పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు కేమ్ అనిల్ కుమారు. నేను పెదగూడ కాంప్లెక్స్ లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నానండి. ఈరోజు శివకుచింత పాఠశాల ఏదైతే ఉందో ఈ పాఠశాలకు సంబంధించి స్కూల్ బిల్డింగ్ లేదు. గతంలో 2015-16 టైంలో బిల్డింగ్ కండోమ్డ్ స్థితిలో ఉండగా ఈ స్కూల్ బిల్డింగ్ పడగొట్టడం జరిగింది. అయితే ఇలాంటి స్కూల్ లేనటువంటి పాఠశాలలు నా కాంప్లెక్స్ లో సుమారు ఒక 10 పాఠశాలలు ఉంటాయండి. అయితే ఈ స్కూల్ బిల్డింగ్స్ కావాలని చెప్పి గవర్నమెంట్ ద్వారా అంటే మా ద్వారా విద్యాశాఖ ద్వారా ప్రపోజల్ అయితే పెట్టడం జరిగిందండి. ఇప్పుడు దాకా వాటి శాంక్షన్కి సంబంధించి ఏ సమాచారం అయితే ఇంకా రాలేదు. త్వరలో శాంక్షన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈసారైనా అన్ని ఏదైతే బిల్డింగ్ లెస్ అయినటువంటి పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు అన్నింటిలోనూ బిల్డింగ్లు వచ్చేటట్లు చూడాలని వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. సార్, ఇక్కడ నేను 2009 నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. సుమారు 11 సంవత్సరాలు ఈ పాఠశాలలో ఉన్నాను. ఇక్కడ పాఠశాల ఇంతకు ముందు ఉండింది, ఉన్న పాఠశాల శిథిల వ్యవస్థకు రావడం వల్ల పడగొట్టేశారు. పడగొట్టి ఇప్పుడు సుమారు 4 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కూడా లేదు. నేను స్కూల్ పిల్లలకి చదువు చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది చెట్టు కింద, చింత చెట్టు కింద చదువు చెప్తున్నాను కాబట్టి గవర్నమెంట్ వారు దయచేసి ఒక పాఠశాలను ప్రొవైడ్ చేస్తారని మనవి చేస్తున్నాను. విశాఖ ఏజెన్సీ ముంచంపుట్టు మండలం దారెల పంచాయతీ చివుకుచింత గ్రామంలో మరి స్కూల్ బిల్డింగ్ లేక పిల్లలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు మరి చెట్టు కిందనే చదువుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు బడికి రావాలంటే చింత చెట్టుకు వస్తే కానీ పాటలు రాని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాలు చేస్తుంది. నాడు ఏమొచ్చి ఒక బాత్రూమ్ ఉంది, బాత్రూంలో చదువుకున్నారు. నేడు చూస్తే ఇదే చింత చెట్టులో ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు. ఇదే పంచాయతీలో చివుకుచింత గ్రామంలో 3 గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి చదువుకున్నారు. సుమారు 38 మంది విద్యార్థులు ఉన్నారు.